హలో ఫ్రెండ్స్ నేను రాజవ్వరా మనం చేస్తే నీతి ఇతరులు చేస్తే పోతు ఆ రోజు వాళ్ళు చేసింది తప్పైతే ఇప్పుడు మీరు చేసింది ఏంటి అని వైసీపీకి బుల్లెట్ లాంటి క్వశ్చన్స్ అందించాడు పవన్ కళ్యాణ్ సోమవారం తూర్పుగోదావరి జిల్లా జనసేన నాయకులతో నిర్వహించిన టెలికాన్ఫరెన్స్లో పవన్ కళ్యాణ్ జిల్లాలో కరోనా మూలంగా విధించిన లాక్డౌన్ ఆంక్షల సమయంలో సాగిస్తున్న ఇసుక తవ్వకాలు ఇళ్ల స్థలాల కోసం చేపట్టిన భూసేకరణ విద్యుత్ బిల్లుల సమస్య రైతాంగం ఇబ్బందులను ఈ కాన్ఫరెన్స్లో పవన్ కళ్యాణ్ అడిగి తెలుసుకున్నారు రాష్ట్రంలో జరుగుతున్న ఇసుక వ్యవహారంపై గత టీడీపీ ప్రభుత్వాన్ని తారాస్థాయిలో తప్పుపట్టిన వైసీపీ నేతలు ప్రస్తుతం చేస్తుంది ఏంటని సూటిగా ప్రశ్నించారు పవన్ కళ్యాణ్ వైసీపీ ఆధ్వర్యంలో జరుగుతున్న ఇసుక మట్టి అక్రమ తవ్వకాలను ప్రజలు గమనిస్తున్నారని గుర్తు చేశారు గత టీడీపీ ప్రభుత్వంలో మాదిరిగానే ప్రస్తుత వైసీపీ ప్రభుత్వం కూడా ఇసుక అక్రమాలు సాగిస్తుందని అభ్యంతరాలు వ్యక్తం చేసిన వారిపై కేసులు కూడా బనాయిస్తున్నారని భయభ్రాంతులకు గురి చేయడం ఏంటని వైసీపీ ప్రభుత్వాన్ని నిలదీశారు పవన్ కళ్యాణ్ ఇక కరోనా మహమ్మారి వల్ల తలెత్తిన క్లిష్ట పరిస్థితులను తట్టుకోవడానికి ప్రజలు ఆందోళన చెందుతుంటే అధికారంలో ఉన్న వారి తీరు మరో విధంగా ఉంది అని జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ మండిపడ్డారు గత ప్రభుత్వంలో టీడీపీ వారు జిస్కా మట్టి లాంటి వాటిని అక్రమంగా దోచుకున్నారని ఆ తప్పులను పునరావృతం కాకుండా చూడాల్సిన ప్రస్తుత వైసీపీ ప్రభుత్వం ఏం చేస్తుందని పవన్ బుల్లెట్ లాంటి క్వశ్చన్లు సంధించాడు ఇసుక మట్టి గ్రావ్య లాంటి వనరులను అక్రమంగా ఎలా తవ్వేస్తున్నారో ప్రజలు గమనిస్తూనే ఉన్నారని సమయం వచ్చినప్పుడు మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు పవన్ వైసీపీ నేతల ఇసుక దంద అక్రమాలపై అభ్యంతరాలు వ్యక్తం చేసిన వారిపై అక్రమ కేసులు పెడుతున్న విషయం తన దృష్టికి వచ్చిందని పవన్ కళ్యాణ్ ఆగ్రహం వ్యక్తం చేశారు కరోనా వ్యాక్సిన్ వచ్చే వరకు ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందని ఈ వ్యాధి సోకిన వారిలో మరణాలు శాతం తక్కువే లాంటి మాటలతో నిర్లక్ష్యంగా ఉండకూడదని ముందస్తు జాగ్రత్తలు సూచించారు పవన్ అవగాహనతో నిబంధనల ప్రకారం జీవించడానికి అలవాటు పడాలని ప్రజలకు సూచించారు పవన్ కళ్యాణ్ ఇక కరోనా వ్యాప్తి మూలంగా విధించిన లాక్డౌన్ వల్ల ప్రజలు ఎన్నో ఇబ్బందులు పడుతున్నారని ఇలాంటి సమయంలో ప్రజాక్షేమం కోసం ఆలోచించాలని అన్నారు అందుకే జనసేన పార్టీ తరఫున రాజకీయాల కంటే ప్రజలకు అండగా నిలిచి సేవా కార్యక్రమాలు చేయాలని దిశానిర్దేశం చేశారు జన సైనికులకు పవన్ కళ్యాణ్